संहिता दुगमैनटुवंटि विषयम् अदि प्रस्थानत्रयंलो प्रस्थानत्रयम् अंटे प्रस्थानमु अंटे गोप्प नरक నలక బాహ్యమునందు ఆంతరమునందు బాహ్యమునందు నడిచేటటువంటి నలక లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి. నేను ఉన్నాననుకోండి, హైదరాబాద్ రావాలి, ముందు మా ఇంటి నుంచి మేడ దిగాను, అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళాను, రైల్లోకి కాలు పెట్టాను, రైల్లోంచి బయటికి కాలు పెట్టాను, మేడ మీదకి కాలు పెట్టాను, మేడ కిందకి కాలు పెట్టాను, చిట్ట చివరికి వేదిక మీదకి కాలు పెట్టానా లేదా? బాహ్యమునందు నడక ఈ లక్ష్యాన్ని ఎలా చేరుస్తుందో ఆంతరమునందు నలత నడక మీరు చేరవలసిన దాన్ని చేర్చేస్తాయి. జీవుడు కదిలేటటువంటి ఆ నడక ప్రస్థానం, ఈ ప్రస్థానం ఎలా ఉండాలో మనకు చెప్పినవి మూడు. ఒకటి ప్రస్థానత్రయము, ఒకటి ఉపనిషత్తు, రెండు బ్రహ్మసూత్రం, మూడు భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుని ముఖము నుండి వచ్చినటువంటి మాట, ఆయనే మాట్లాడాడు. ఆయనే మాట్లాడితే భగవద్గీత ఎంత గొప్పది అని చెప్తూ మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, సర్వోపనిషదో గావు దుఃఖ గోపావంత పార్థోత్స దీర్ఘోక్త దుగ్ధం గీతామృతం మహత్. అది సర్వోపనిషదో గావు, ఉపనిషత్తులన్నింటినీ తీసుకొచ్చి గోవుగా మార్చారు. ఆయనే పాలు పిండేవాడిగా వచ్చి కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే సమస్త ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. ఆవు పాలు విడిచిపెట్టాలి అంటే ఒక్క కారణానికే విచి దూడ వచ్చి కొదుగులో బుద్ధితే విడిచిపెట్టేస్తుంది. దూడ వచ్చి కొదుగులో బుద్ధితే విడిచిపెట్టినటువంటి ఆవులా ఉపనిషత్ స్వరూపమైనటువంటి ఆ ప్రస్థానంత్రయంలో ఒకటైన దాని నుండి సారమును గీతగా పిండుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఒక దూడని విడిచిపెట్టాలి. ఆ దూడయే అర్జును. దూడ ఏం చేస్తుందండి, వెళ్ళి గుద్దుతుంది అంతే పొదుగులో, గుద్దితే ఆవు పాలు విడిచిపెడుతుంది. శిష్యుడు ఆర్తితో వచ్చి గురువు గారి యొక్క పాదములు పట్టుకుని తల తాటించి నమస్కరించి చెప్పమని అడిగినంత మాత్రం చేత ఆవు కష్టపడి ఎక్కడో పుట్టల మీద నదుల ఒడ్డున ఉన్నటువంటి పచ్చిగడ్డి తిని ఒక చోట కూర్చుని బాగా నెమరవేసి పాలు తయారు చేసి దూడ గుద్దినంత మాత్రం చేత తాను కష్టపడి తయారు చేసిన పాలు దాచుకోకుండా ఉండలేక విడిచిపెట్టించిన ఆవుగా, తాను కష్టపడి ఎన్నో శాస్త్రములను శోధన చేసి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని శిష్యులు వచ్చి కాళ్ళ మీద పడి తల కాటించి నమస్కరించి అడిగినంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పేటటువంటి గురువు ఎవరో ఆయనే కృష్ణపరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఆవు, ఆ బాలు పిండుతున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు దూడ రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఈ పిండిన పాలు ఎవరు తాగాలి అని అడిగాడు. ఈ పిండిన పాలు తాగడానికి సుధీర్ఘోక్త మంచి బుద్ధి కలిగిన వాడెవరో వాడే అర్థం. పాలకి సమీకృత ఆహారం అని పేరు. అంటే పసిపిల్లవాడి దగ్గర నుంచి పరమ బుద్ధుడి వరకు పాలు జీతం ఉంది. రెండు పాలు ఉత్తర క్షణంలో శక్తి విడుదల చేస్తాయి. అందుకే చూడండి, జ్వరంగా ఉంది పాలు తాగు, పిల్లలు పాలు తాగండి, వృద్ధులు రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగండి, నిద్ర పట్టట్లేదు కాస్త గోరువెచ్చని పాలు తాగండి, అన్నిటికీ పాలే, శివాభిషేకం చేయాలి పాలు తెచ్చుకోండి, పంచామృతాల్లో మొట్టమొదటి పాలి. కాబట్టి అంత గొప్పవి పాలు. ఆ పాలు ఎవరు తాగచ్చు, ఈ గీతామృతాన్ని ఎవరు తాగచ్చు? బాహ్యంలో పాలు తాగితే పుష్టి, గీతామృతాన్ని తాగితే పుట్టవలసిన అవసరం ఏంటి? జీవునికి పుష్టి. ఇంత గొప్ప పాలు తాగడానికి యోగ్యత కలిగిన వాడెవరు అంటే కేవలముగా సద్బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే భగవంతుణ్ణి తెలుసుకుందాం, భగవన్ మార్గంలో నడుద్దాం, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ మనుష్య ఉపాధిని సద్వినియోగం చేసుకుందాం అనేటటువంటి మంచి ఆలోచన ఎవరికి ఉందో వాళ్ళందరూ దీన్ని తెలుసుకోవడానికి అర్థమే తప్ప ఏదో దాన్ని విమర్శ చేద్దామని ప్రయత్నం కోసమని వినేవాడు ఎవరున్నాడో వాడు సూర్య భగవానుడి వంక చూసి ఉంగు వేసిన వాడితో సమానం. సూర్యుడి వంక తిరిగి ఉంగు వేస్తే సూర్యుడికి ఏమైనా ఇబ్బంది వస్తుంది? ఆయన స్పృశించని ఏమి ఉండవు, ఆయనకేమో అహంగళం ఉండదు.
సూర్యకిరణములు శవం మీద పడతాయి, బొద్దింక మీద పడతాయి, చచ్చిపోయిన ఎలక మీద పడతాయి, కుక్క మీద పడతాయి, అన్నిటి మీద పడతాయి. సూర్యుడికి ఏమైనా అసౌచ్యం వచ్చిందా? సూర్యుడి యొక్క తిరిగి ఉమ్ము వేసారు వాడి ఉమ్ము వాడి ముఖం మీద పడుతుంది. భగవద్గీతను విమర్శించిన వాడికి ఏమైనా ఉన్నకుంటుందా? వాడే పడుతుంది. కాబట్టి సుధీర్భోక్త మంచి బుద్ధితో విను, అది నీకు అమృతమై నిన్ను అనుగ్రహించగల. అటువంటి భగవద్గీతలో అర్జునుడు విషాదమును పొందాడు. మొట్టమొదట్లోనే ఆయన విషాదమును పొందాడు కాబట్టి దానికి అర్జున విషాద యోగం. యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటే పతంజలి. అనేకముగా కనబడుతున్నది ఒకటిగా మాత్రా. ఏడిస్తే బాధపడితే యోగం ఎందుకు ఏంటండి అంటే, అర్జునుడు ఏడిచింది కోరికతో కాదు, ధర్మం కోసం ఏడిచాడు. కానీ ధర్మమునందు వైక్లవ్యాన్ని పొందాడు, ధర్మ స్వరూపాన్ని అర్థం చేసుకోలేక మోహమునకు గురయ్యాడు. ఇప్పుడు ఈ మోహం పోవాలి, మోహం పోవాలి కాబట్టి జగదాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ మాట్లాడాలి. ఎక్కడ మోహం పుట్టింది అంటే, తీరాయుద్ధ భూమి వెళ్ళినటువంటి వాడు క్షత్రుడైన తన ధర్మాన్ని తాను పాటించి ఆ శత్రువుల్ని సంహరించడం మానేసి చిత్ర విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు. ఇదిగో వీళ్ళందరూ నా బంధువులు, భీష్ముడున్నాడు, ద్రోణుడు ఉన్నాడు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపేస్తే వీళ్ళ భార్యలు ఉండిపోతాయి, పురుషులందరూ చచ్చిపోతారు. చచ్చిపోతే ఈ ఉండిపోయినటువంటి స్త్రీలని ఫలము కలిగినటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళని క్షేత్రములుగా స్వీకరిస్తారు. లోకంలో కులసంకరం అయిపోతే పతంతి పితరోకేషాం లుప్త పిండోదక క్రియా, వర్ణసంకరం అయిపోతే పిండ ప్రదానం చేసేటటువంటి వాళ్ళు ఉండరు. ఉండకపోతే పైకి వెళ్ళిపోయినటువంటి వీళ్ళ ఆత్మలు కింద పడిపోతాయి, వీళ్ళకి తద్దినం పెట్టేవాడు కూడా ఉండడు. కాబట్టి వీళ్ళందరినీ నేను చంపేస్తే ధర్మ సంకటం వచ్చేస్తుంది అంటే, ధర్మం గురించిన ఆలోచనలో తన ధర్మమే తాను తప్పిపోయాడు. అందుకని యోగం ధర్మం గురించి తాపత్రయపడ్డాడు. ఇప్పుడు ఆ మోహాన్ని పోగొట్టాలి. తన వాక్కుల చేత మళ్ళీ అర్జునుడికి మోహాన్ని పోగొట్టి ధర్మమునందు నిలబెట్టాలి. నిలబెట్టి తన కర్తవ్యం తాను చేసి తాను తరించేటట్టు చెయ్యాలి. మన కర్తవ్యాన్ని మనం మర్చిపోయి మన ధర్మం నుంచి మనం వైకల్యం పొందినప్పుడు భగవద్గీత వింటే మళ్ళీ మన ధర్మమునందు మనం ఊంచుకుని మోహాన్ని పోగొట్టుకుంటాం. అందుకే భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివర చెప్పినటువంటి మాట అర్జునుడు ఒక్కటే, నష్టో మోహ స్మృతి, నా మోహం పోయింది, నేను ఏది మరిచిపోయానో అది నాకు జ్ఞాపకానికి వచ్చింది, ఏది తెలుసుకోవాలో అది నాకు ఇప్పుడు భాషించింది. మనది కూడా అదే పరిస్థితి. అందుకే భగవద్గీత అలా చదువుతూనే ఉంటారు, వింటూనే ఉంటారు. అందులో 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి యోగానికి ముందు 11 అధ్యాయాలు విన్నాడు అర్జునుడు. ప్రత్యేకించి దానికి ముందు అధ్యాయంలో విశ్వరూప సందర్శనం చేశాడు కృష్ణ పరమాత్మ. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణు, విష్ణువే విశ్వం. విశ్వరూపంగా దర్శనం చేసినటువంటి అర్జునుడు ఒక ప్రశ్నతో ప్రారంభం చేశాడు. ఉపనిషత్తు ఎందు ఉండేటటువంటి రహస్యం ఏమిటంటే, శిష్యుడు గురువు గారికి ప్రశ్న వేస్తాడు, గురువు గారు జవాబు ఇస్తాడు. అలాగే ఫలమ నిజాయితీగా ప్రశ్న వేశాడు. ఆయన అన్నాడు, ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే, ఓ కృష్ణ పరమాత్మ నీవు నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు, కానీ నాకిప్పుడు ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఒక అనుమానం వస్తుంది. ఏవం సతతయుక్త ఏ భక్తాస్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం యశాంకే యోగవిక్తమాహ. ఆయన అన్నాడు, ఓ కృష్ణ, ఓ జగదాచార్య, లోకంలో 2 రకాలుగా భక్తులు ఉంటారు అని నాకు అర్థం అవుతుంది. ఏవం సతతయుక్త ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే, పర్యుపాసతే నిన్ను ఉపాసన చేసేటటువంటి వారు నీ యొక్క రూపమునందు మనసు పెట్టి ఎప్పుడు సతతయుక్తాయే, ఎప్పుడూ నీయందే మనసు పెట్టి ఎప్పుడూ నిన్ను చూసి ఎప్పుడూ నిన్ను అర్చిస్తూ ఎప్పుడూ నీ ఎందు ప్రేమతో ఉండేటటువంటి వాళ్ళు, భక్తితో ఉండేటటువంటి వాళ్ళు ఒక అంటే వాళ్ళు సాకారమును ఉపాసన చేస్తూ ఉంటారు. ఒక రూపాన్ని, ఒక కృష్ణుడిగా, ఒక దక్షిణామూర్తిగా, ఒక శివుడిగా, ఓ ఫలదేవతగా, ఓ సుబ్రహ్మణ్యుడిగా ఒక రూపంలో చూస్తూ ఉంటారు. సగుణము అంటారు, సగుణము అంటే ఓ రూపం. ఒక రూపాన్ని చూసి ఇదిగో ఇది భగవానుడు అంటూ ఉంటారు. 2వ తెగ వారు అక్కడ ఉన్నారు. వారు
వాళ్ళకి రూపంతో సంబంధమేం లేదు. ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విక్తమాహ, వాళ్ళు దేన్ని చూస్తూ ఉంటారు అంటే అవ్యక్తం, వ్యక్తము కానిదేదో అది అవ్యక్తం. వ్యక్తమైంది అనుకోండి దానికి రూపం, అవ్యక్తం అనుకోండి అసలు రూపం, అది ఇంద్రియ గోచరం కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మీకు బాగా అర్థమవ్వాలి అని అంటే, నేను ఒక పదార్థాన్ని తీసుకొచ్చి ఒక పదార్థంగా మట్టి తీసుకొచ్చి ప్రమిద చేశాను అనుకోండి, ఇప్పటి వరకు లేనిది వ్యక్తమైంది ప్రమిదగా వచ్చింది. ఇప్పుడు మీకు నామరూపములుగా ఒక రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది ప్రమిద అని అనుకోండి. అంటే ఎలా ఉంటుందంటే అర్థం, ప్రమిద అనేటప్పటికీ మీకు అర్థమైపోతుంది రూపం. నేను మీకు ప్రమిద చూపించింది ఏమిటి అని అనుకోండి, ప్రమిద. రూపాన్ని చూస్తే నామం గుర్తొస్తుంది, నామాన్ని చూస్తే రూపం గుర్తొస్తుంది. ఈ నామము రూపము రెండు లేవనుకోండి, ఇంకా మట్టికి ఏ రూపం ఉంటుంది, మట్టి అన్న పేరుతో నామం. అర్థం కావడానికి నేను ఒక మాట చెప్పాను, అసలు బయటికి వ్యక్తం అయితే కదా మీ కంటికి కనపడడం, చెవికి వినపడడం, మనసుకి రూపం తెలియడం, పేరు తెలియడం. అసలు వ్యక్తము కానటువంటి రూపంలో పరబ్రహ్మము ఉంటుంది, వ్యక్తము కాని రూపములో ఉండుగా అన్న మాట అర్థమైందో తెలుసండి. బాగా మీకు అర్థం అవ్వాలి అంటే గాలి, విద్యుత్తు, ఇటువంటి కరెంటు ఉంది మీకు ఎలా తెలుస్తుంది, మీరు చూసారా కరెంట్ని, కానీ ఎలా తెలిసింది, లైట్ వెలుగుతోంది కరెంటు, మైక్ పనిచేస్తోంది కరెంటు ఉంది. వ్యక్తమైంది అంటే తాను ఒక రూపంతో పైకి తెలిసింది, ఇప్పుడు దాన్ని బట్టి అది ఉందని తెలుస్తోంది. ఒక రూపాన్ని పట్టుకుంటే వ్యక్తం, లోపల ఉన్నది అన్న నమ్మకంతో ఆ బ్రహ్మము అంతటా ఉన్నది, ఆ చైతన్యము సమస్త ప్రాణుల యందు ఉన్నది, అది ఉన్నది కాబట్టి ఇక్కడ ముట్టుకుంటే తెలుస్తోంది, ఇక్కడ ముట్టుకుంటే తెలుస్తోంది. అలాగే ఏది ఇందులో ఉందో అది మీ అందరి యందు ఉన్నది, అది బ్రహ్మాండం అంతటా ఉన్నది, అది కంటితో చూద్దామంటే దొరకదు. ఆకలి వేయిస్తున్నవాడు ఎవరు చెప్పండి అన్నారు అనుకోండి, కనపడుతుందా? నా మనసు నాకు చూపించండి అన్నారు అనుకోండి, కనపడుతుందా? నా ప్రాణాన్ని నాకు చూపించండి అన్నారు అనుకోండి, కనపడుతుందా? మీ గుండె మీకు చూపించచ్చు ఎక్స్రే తీయించి, కానీ నా మనసు చూపించండి అంటే చూపించలేదు. అలాగని మనసు లేదా? ఉంది. అలాగే బ్రహ్మము ఉన్నది, కానీ బ్రహ్మము వ్యక్తమైతే తెలుస్తుంది. ఎలా? అదొక అవతారము అంటారు. అవతారము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అవతారము అన్న మాటకు అర్థమేంటో తెలుసా అండి? స్పష్టముగా కనపడకపోతే తార, భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై పైనుంది. ఇలా చూస్తే చుక్కంటుంది, నీ కంటికి స్పష్టంగా కనపడక మిడుకు మిడుకు అంటూ దాని యథార్థ స్వరూపము అర్థము కాని వస్తువు తార, అది భూమి మీదకి దిగొస్తే అవతార కిందకొచ్చింది. అసలు కంటికి కనపడనటువంటి పరబ్రహ్మము లోపల ఉన్నది, అది పైవి మనం చూస్తాం, లోపల దాన్ని చూస్తాం, పైదాన్ని చూస్తాం. ఇక్కడ నీళ్ళు అయిపోయాయి మనకి తెలియదు, ఇంట్లో నీళ్ళు అయిపోయాయి మనకి తెలుసు, ఇందులో నీళ్లు లేవు, ఎక్కడైనా కాస్త ఒక లీటర్ వాటర్ బాటిల్ అన్నా పట్టడం అంటే దారి. ఇక్కడ నీళ్ళు అయిపోయాయి, ఈ బిందులో నీళ్ళు అయిపోయాయి, తెలుస్తోందా ఇందులో నీళ్ళు అయిపోయాయి అని? తెలియదు. రే ఇందులో నీళ్ళు అయిపోయాయా, ఇందులో కాసి నీళ్లు పోయి అని దాహం రూపంలో చెప్తున్నాడు. మీ ఫోన్ మోగితే మీకు తెలుస్తోందా మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారని? అలాగే ఇందులో నీళ్ళు అయిపోయాయి, నీళ్లు పోయి అని దాహ రూపంలో ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన మీతో ఏమైనా స్పష్టంగా వినపడేటట్టు మాట్లాడుతున్నాడా? చెవికి వినపడుతోందా మాట? వినపడలేదు. కానీ దాహం వేస్తోంది దీనికి అని తెలిసిందా లేదా? దాహం వేస్తోంది అన్నప్పుడు ఒక భావన ఒకటి మీకు కలిగిందా? ఆ భావన కల్పించిన వాడు ఎవడో వాడు వ్యక్తమై మీకు తెలుస్తున్నాడా? తెలియట్లేదు. వాడు అవ్యక్తం, పైకి దొరకని వాడు. మీకు బాగా అర్థమవడానికి నేను కిందకొచ్చి మాట్లాడితే, పైకి వ్యక్తము కానటువంటి స్థితిలో ఉన్నవాడెవరో వాడు ఈశ్వరుడే, వాడే వ్యక్తమయ్యాడు. వెంకటేశ్వరుడిగా నిలబడ్డాడు, దక్షిణామూర్తిగా నిలబడ్డాడు, మల్లికార్జునుడిగా నిలబడ్డాడు, సుబ్రహ్మణ్యుడిగా నిలబడ్డాడు, గణపతిగా నిలబడ్డాడు, ఇన్ని రూపాలుగా నిలబడ్డాడు. వాడేనా? వాడే. మరి వ్యక్తమైన వాడు వాడే, వ్యక్తము కాకుండా ఉన్నవాడు వాడే.
వ్యక్తమైనప్పుడు ఎక్కడ ఒక్క చోట ఉన్నాడు అని అనిపిస్తారు కదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు ఎక్కడ ఉన్నారండి అన్నారు అనుకోండి, మా ఊళ్ళో బలరాం చోట బిర్లా మందిర్లో ఉన్నారండి అనొచ్చు. బిర్లా మందిర్లోనే ఉన్నాడండి వెంకటేశ్వరుడు అన్నారు అనుకోండి, కాదండి అంతటా ఉన్నాడు అన్నారు. అయితే ఆయన కూడా చూపించండి, ఇంకా నేను ఎదగలేదండి అంటాయి. కానీ అసలు ముందు ఒక రూపాన్ని పట్టుకుంటే సగుణం అంటారు, తర్వాత 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 ఏమంటారు, అసలు ఆ గాలి రూపంలో ఉన్నవాడు వాడేనండి, పరిభాయక తిరిగే ప్రహబంధుడా అన్నాడు రమాచార్యులు. ఎక్కడున్నావో తెలుసా వెంకటేశ్వర, ఎవడు చెప్పాడయా ఏడు కొండల మీద ఉన్నాడని? ఒకే వేగంతో లోపలికి వెళ్ళి పైకి వచ్చేటటువంటి నా ఊపిరి రూపంలో ఉన్నవాడి నువ్వే, బయట వాయువుగా ఉన్నది నువ్వే, పీల్చే శక్తివి నువ్వే, విడిచిపెట్టే శక్తివి నువ్వే, ఒకే వేగంతో ఊపిరి లోపలికి వెళ్ళి పైకి వచ్చేటట్టుగా నా ఊపిరిని నియంత్రిస్తున్నటువంటి కంటికి కనపడని వేగస్వరూపానికి నువ్వే. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు అవ్యక్తమై ఉన్నాడు, పైకి కంటికి కనపడుతున్నవాడు వ్యక్తమై ఉన్నాడు. వ్యక్తమైన వాణ్ణి పట్టుకుని పూజ చేసి నమస్కరించి వాడే అంతటా ఉన్నాడు అని భక్తితో కొంతమంది ఉంటారు. వాడేనండి మహానుభావుడు, ఇదిగో ఈ సభాస్వరూపంలో వాడే అరుణమ్మ గారి రూపంలో ఉండి కాసేపు ఆగి పలహారం పెడతాడు దీనికి నేను సంస్కృతి. వాడే అయ్యో ఈ ఉపాధికి ఉక్క పోస్తోందని సాయిబాబా గారి రూపంలో ఏసీ వేస్తాడు. వాడే కొడుకు రూపంలో వచ్చి నాన్నగారు బడలిపోయారని రాత్రి కాళ్ళు పడతాడు. వాడే ఏమండి మీరు కాసేపు పడుకోండి, నాలుగు రోజుల నుంచి ఇలాగే ఒత్తిడి మీద ఉన్నారు, ఎవరైనా వస్తే రేపు రమ్మని చెప్తాను లేండి అని బయట భార్య రూపంలో కూర్చున్నాడు. ఇప్పుడు వాడిని ఇన్ని రూపాలుగా చూస్తున్నాడు. అది భక్తే, అవ్యక్తం పర్యుపాసతే. అలా వ్యక్తము కాని రూపంతో అంతటా నిండి నిబిడీకృతమయ్యాడు, కానీ ఇంద్రియములకు కనపడడం, గాలి కనపడటం లేదు. గాలి లేదని మీరు అంటున్నారా? మీరు గాలి చూశారా? మీరు చూడలేదు. కానీ గాలి ఉందా? ఉంది. అనుభవం చేత గాలి ఉంది అని మీరు అంటున్నారు. అనుభవం చేత గాలి ఉంది అంటే లోపల ఉండి అన్నం లేదు, ఇందులో ఖాళీ అయిపోయింది, ఆకలేస్తోందని చెప్పిన వాడు ఎవరు అని నన్ను అడిగితే నేను బ్రహ్మమే. ఇందులో నీళ్లు అయిపోయాయి, నీళ్లు పొయ్యి అని చెప్పిన వాడు ఎవరో వాడే బ్రహ్మము అంటారు. ఇది వేడెక్కింది, దీనికి జ్వరంగా ఉంది, దీన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళని చెప్పిన వాడు ఈశ్వరుడు. బయట చల్లగా ఉంది, ఓ దుప్పటి కప్పుకోని చెప్పిన వాడు ఈశ్వరుడు. భావముల రూపంలో ఉన్నవాడు ఆయనే. భావములోన బాహ్యమునందును హరి 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 అడవో మనసా ఆయనే, ఈయన ఈయనే. అర్జునుడికి ఒక పెద్ద సంశయం ఒకటి వచ్చింది, కృష్ణ ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమం వ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ. ఇందులో యోగుల ఎందు ఒక రూపంగా నిన్ను చూసి పూజ చేసిన వాడెవరో, అంతటా ఆ రూపాన్నే చూస్తున్న వాడెవరో ఆయనే వెంకటేశ్వరుడే. అదిగో ఆవిళ్ళో ఈవిళ్ళో ఈవిళ్ళో ఇక్కడ అంతటా నా స్వామి వెంకటరమణుడే ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అలా ఒక మూర్తిని చూసి మూర్తిని పూజ చేసి అంతటా ఎప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఆయన ఎందు భక్తితో గడుపుతున్నవాడా గొప్పవాడు. ఆకలితో వచ్చిన కుక్కని చూసి నా స్వామి ఈ రూపంలో వచ్చారని అన్నం పెట్టి ఆ కుక్క తింటుంటే నా స్వామి తింటున్నాడు అనుకున్నాడు. అది భక్తి. అసలు ఏమీ రూపాలు కాదు, ఆ కుక్క రూపం ఆకలిగా ఉన్నవాడు ఆయనే, కుక్కకి ఆకలి తీరింది అన్న తృప్తి రూపంలో ఉన్నవాడు ఆయన అని అవ్యక్తంగా ఉన్నటువంటి పరబ్రహ్మను ఉపాసన చేస్తున్న యోగులు గొప్పవారా, రూపంతో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్న యోగులు గొప్పవారా, ఈ రెండింటిలో ఎవరు గొప్పవారు? ఏ అర్జునుడి మనస్సు ఏంటంటే సాకారోపాసనము గొప్పదా నిరాకారోపాసనము గొప్పదా, ఆకారము లేకుండా అంతటా నిండిన వాణ్ణి పూజ చెయ్యాలా, ఆకారముగా ఉన్నవాణ్ణి పూజ చెయ్యాలా, రెండింటిలో ఏది చేస్తే అసలు గొప్పవాడు? దేశాంకే యోగ విత్తమా, యోగులలో ఇద్దరిలో ఎవడు గొప్పవాడని చెప్పాలి? ఈయన ఆయన కృష్ణ పరమాత్మనవి సమాధానం మొదలు పెడతారు. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తముపాసతే అని శ్రద్ధయా పరయోపేతాతేమే యుక్త తమామతా ఎంత గంభీరంగా మాట్లాడతారు. కాబట్టి ఇవాళ ప్రారంభం చేశాను, రేపు అసలు ఆ కృష్ణ లోపల ఉండే లోతులేమిటో
ఎప్పుడూ మనిషి ఒక ఆకారాన్ని పూజ చేస్తూ ఉండిపోతాడా, సాకారం సాకారం నుంచి నిరాకారానికి వెళతాడా, నిరాకారం నుంచి సాకారానికి కూడా దిగుతాడా, ఇందులో హెచ్చు తప్పులు అన్న మాటలు ఏమైనా వస్తాయా, వస్తే ఎప్పుడు వస్తాయి, దాన్ని పరమాత్మ జవాబు ఏ రూపంలో చెప్తున్నారు? ఇది ఉపాసనకి సంబంధించినటువంటి విషయాలు, చాలా గొప్ప గొప్ప విషయాలు. వెనక ఉన్న 11 అధ్యాయములను కలిపి పిండితే వచ్చిన సారం భక్తి యోగం. శ్లోకముల యొక్క సంఖ్య తక్కువ కానీ తెలుసుకోవలసిన విషయముల యొక్క రహస్యములు చాలా ఎక్కువ. అంత గొప్ప యోగం కాబట్టి రేపటి రోజున దానికి సంబంధించిన వివరణ చేస్తాను. రేపు ఎన్ని గంటలకి సాయిబాబా గారు ప్రారంభం చేద్దామన్నా ఓ 15 నిమిషాల్లో 20 నిమిషాల్లో ధ్యానం చేసుకుని చక్కగా అక్కడి నుంచి మనం భగవద్గీత గురించి మాట్లాడదాం సాయంకాలం.